మన వాళ్ళు రౌండ్స్లో ఉన్నప్పుడు సడన్గా బైక్లో వచ్చి కావాలనే గుద్దాడంటయ్యా. వాడు కాల్లో వేసుకున్న షూలో ఏదో డిఫరెంట్గా లైట్ వెలుగుతుందంటయ్యా. మన ఇన్స్పెక్టర్ గారు అదేంటని చూసేలోపు అందరిని తోసేసి ఆ షూ తీసుకుని పరిగెత్తిపోయాడంట. సడన్గా ఎక్కడి నుంచో ఎవడో వీడి కాల్ చేశాడు. కాల్చినోడు ఎవడో తెలీదు, వీడెవడనేది తెలీదు. రిపోర్ట్స్ చూశాను, క్రిటికల్ సిచ్యువేషన్ దాటేశారు. పేషెంట్ డిశ్చార్జ్ అవడానికి 1 వీక్ పడుతుంది. అగ్ని ఐపీఎస్ పాపా, మీ పేరేంటి చెప్పండి అన్న. ఏం కావాలి పాపా? మేమెవరో తెలుస్తుందా? ఓ, మీరేనా 3 ఇడియట్స్? దాన్ని పొగట్ చూసావా? సరే సరే, దానికి షూ తీసి ఎవరా కొడ దగ్గరకు వచ్చి తాగి గొడవ చేసేదే. అరే ఎవరమ్మా వీడు? ఈ మాల్ వాచ్మేనా? ఈయన మా నాన్న, షాప్ ఓనర్. లైన్లో రారా. అబ్బో, వీడు వైన్ షాప్ ఓనరు, పచ్చ టోకన్ తీసుకుని లైన్లో రావాలంటే ముందు వచ్చిన కస్టమర్ని డిస్టర్బ్ చేయొద్దయా. ఏంటి, పసిపిల్లల చేత పని చేయిస్తున్నావా? చైల్డ్ లేబర్ కేసులో లోపలే సార్. మీరే పిల్లలకి మీసం అంటించి పని చేయించుకుంటున్నారు. వాడికి మీసం అంటించినట్టు పాపకి ఎలా తెలుసు? నేనేమైనా ఇక్కడ పనిచేసే అమ్మాయినా? షాప్ ఓనర్ పొగరుగా మాట్లాడుతుంది. చూసావానా, పోలీసుడు ఈ పాపను కూడా వదలలేదు. ఏయ్, మన డిపార్ట్మెంట్ వాళ్ళు మనమే అవమానించుకోవాలి. త్వరగా పాప, నేనే కదా ఫస్ట్ వచ్చింది, త్వరగా కుట్టివు. పెద్ద వాల్వో కార్ని వాటర్ వాష్కి ఇచ్చి వెయిట్ చేస్తున్నాడు. ఇదిగో ఈ చిరిగిపోయిన చెప్పుని నీ బ్యాక్ ప్యాకెట్లో పెట్టుకుని మూసుకొని వెళ్ళరా, పోరా. ఎవర్రా ఇల్లు?